హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే విషయ మేడం. నమస్తే ఉష. అదుపు లేకపోతే పొదుపు అనేది ఉండదు అని అంటూ ఉంటారు పెద్దలు. లిమిట్స్ బేసిక్గా మనం మాట్లాడుకుంటే, సో లిమిట్స్ ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉండాలి అంటారు. ఎంతవరకు ఆశపడాలి, ఎంతవరకు ఆశపడకూడదు, లేదంటే ఏది కావాలి ఏది అన్న వాటికి లిమిట్స్ ఉండాలి అంటారు. ఎస్పెషల్లీ మనీ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు ఉండాలి, ఎటువంటి లిమిట్స్ ఉండాలి అంటారు. అదుపు లేకపోతే పొదుపు లేదు. బాగుంది కొటేషన్. అదుపు అంటే ఏంటి, నువ్వు అన్నట్టు ఒక బౌండరీస్, ఒక లిమిట్స్. సో అఫ్ కోర్స్ మళ్ళీ లిమిట్స్ దగ్గరకు వచ్చేసరికి అది కూడా ఎవరికి ఎంతలో ఉండాలి అనేది మళ్ళీ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక లిమిట్ అంటే అది నీకు లిమిట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అట్లాంటప్పుడు ఏంటంటే ఓవరాల్గా లిమిట్ సెట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నీ శాలరీ వేరవ్వచ్చు, నా శాలరీ వేరవ్వచ్చు, నీ ఇంటి పరిస్థితులు, ఖర్చులు, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ వేరవ్వచ్చు. నాకు నలుగురే ఉండొచ్చు, నీకు ఆరుగురు ఉండొచ్చు. సో ఇప్పుడు నేను 5,000లో 10,000లోనే ఇంటి ఖర్చు అంతా నడవాలి అన్నాను అనుకో, నీకు సెట్ అవ్వదు కదా. ఎందుకంటే మేము ఉండేది నలుగురు, మీరుండేది ఆరుగురు. సో అగైన్ ఏంటంటే అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుని బౌండరీస్ అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 10,000 ఖచ్చితంగా దాయాలి అంటే అందరికీ కుదురుతుంది, కుదరకపోవచ్చు. అది వాళ్ళకు వచ్చే శాలరీని బట్టి, లేదా ఇన్కమ్ని బట్టి, లేదా ఉండే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి, చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్లా కంటే కూడా ఎలా అనుకోవటం బెటర్ అంటే వచ్చే దానిలో 10% అది ఎంతన్నామని ఖచ్చితంగా సేవ్ చేయాలి, లేదా 25%, అగైన్ డిపెండింగ్ అపాన్ యువర్ సర్కమ్స్టెన్సెస్. మొత్తానికి ఏదైనా వచ్చిన దానికంటే కూడా తక్కువలో బ్రతకటానికి అలవాటు చేసుకోవాలి. అంటే నువ్వు ఎంత సంపాదిస్తున్నావో అంత ఖర్చు చేసేలాగా కాకుండా కొంచెం అది మిగుల్చుకునేలాగా నీ లైఫ్ స్టైల్ని నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఉన్నదంతా వచ్చిందంతా ఖర్చు పెట్టేస్తాను అంటే గబుక్కుని రేపు ఏదన్నా అవసరం వస్తే సేవింగ్స్ ఉండవు. సో నువ్వు సేవింగ్స్కి ప్లాన్ చేయాలి, పొదుపుగా ఉండి ఎంత సేవ్ చేయగలిగితే ఫ్యూచర్ అవసరాలను గురించి ప్లాన్ చేయాలి. అంతే కదా, ఇప్పుడు కొంచెం సేవ్ చేస్తాం, నెక్స్ట్ 5 ఇయర్స్లో నీ టార్గెట్స్ ఏంటి, నీ గోల్స్ ఏంటి అన్నదాని, అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావా, అప్పుడు నువ్వు ఆబ్వియస్గా ఎక్కువ సేవ్ చేయాల్సి ఉంటుంది. అంతే కదా. సో నీ గోల్స్ ఏంటి, నీ టార్గెట్స్ ఏంటి, నీ ఎయిమ్ ఏంటి అన్నదాన్ని బట్టి కూడా నువ్వు ఎట్లా నీ ఇన్కమ్ని ప్లాన్ చేసుకుంటున్నావు అనే దాన్ని డెఫినెట్గా ఆలోచించాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నీడ్స్ అండ్ వాంట్స్కి నువ్వు డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఎప్పుడు నేను చెప్తాను అంటే ఏదన్నా కొనే ముందల ఇది అవసరమై కొంటున్నానా లేకపోతే వేరే వాళ్ళకు ఉందని కొంటున్నానా, ఇది అవసరమై కొంటున్నానా లేకపోతే నాకుంది అని చూపించడానికి కొంటున్నానా, ఈ యొక్క జడ్జిమెంట్ నువ్వు కరెక్ట్గా ఇచ్చుకోగలగాలి. అప్పుడు సగానికి పోని సగం కాకపోయినా కొన్ని అయితే నువ్వు ఆపుతావు కొంటావు. సో అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు నేనున్న పరిస్థితులకి ఇది నాకు అవసరమా, నేను ఎందుకు కొంటున్నాను, సరదా కొంటున్నానా, జల్సా కొంటున్నానా, ఏ పర్పస్తో కొంటున్నాను అనేది ఖచ్చితంగా కొనే ముందల ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏదో 10 రూపాయలదో 100 రూపాయలదో 1,000 రూపాయలదో అంటే అదొక వేరే విషయం, బట్ 10,000దో 20,000దో అనేటప్పుడు నువ్వు డెఫినెట్గా ఆలోచించాలి కదా, అవునా? సో ఎవరికి అదే అదుపులో ఉంటే పొదుపు అంటే అదుపులో మనసు అదుపులో ఉండి అది కనుక అంటే ప్రాపర్ కామన్ సెన్స్తో పనిచేస్తున్నప్పుడు నువ్వు పక్కన ర్యాట్ రేస్లో పడి కొట్టుకుపోకుండా పరిగెత్తకుండా నీకేది అవసరం, నీ బడ్జెట్ ఎంత, నీ లైఫ్ స్టైల్ ఏంటి అనేది ఎప్పుడూ కూడా ఉన్నదంతా ఖర్చు పెట్టేయకుండా సేవ్ చేసుకోవటానికి పక్కన పెట్టిన తర్వాతే నువ్వు మిగిలిన దాంతో ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టేసి మిగిలింది సేవ్ చేయటం కాదు, ముందు సేవ్ చేసి మిగిలింది ఖర్చు పెట్టుకోవాలి. ఈ మైండ్ సెట్ ఉంటే డెఫినెట్గా అప్పులు పాలయ్యే అవకాశం ఉండదు, అవసరానికి వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం ఉండదు. ముందే ఎంతో కొంత మనం ప్రిపేర్ అయితే, మరీ ఎమర్జెన్సీ అయితే కొంతమందికి తప్పదు, కొన్నిసార్లు తప్పదు. బట్ నీ ప్రయత్నం నువ్వేం చేస్తున్నావు, ఎప్పుడూ కూడా నేను చెప్పాను కదా మనీ డబ్బుతో పని చేయించుకోవాలి, మనం డబ్బు కోసం పని చేయకూడదు. అర్థమైందా? ఒక రూపాయి ఏదో సామెత చెప్పేది మా ముత్తమ్మమ్మ, అదేంటి,
రూపాయి అయ్యేదాకా నన్ను పెంచు, రూపాయి అయిన తర్వాత నిన్ను పెంచుతానే అనేది అంట. రూపాయి అంటే మరి అప్పట్లో రూపాయి అవ్వాలంటే కానీ కానీ అనా అనా అని అయ్యో లెక్కలు ఉండేవి కదా. సో అప్పట్లో సామెత అండి. మరి మా ముత్తమ్మమ్మ అంటే ఎప్పుడో జనరేషన్ కదా, ఆవిడ చెప్పేదంటే ఈ సామెత, రూపాయి అయ్యేదాకా నన్ను పెంచు, రూపాయి అయినాక నిన్ను పెంచుతాను అంటుందంట రూపాయి. సో అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్. రూపాయి అయ్యేదాకా నన్ను పెంచు, అయినాక నిన్ను పెంచుతానంటే దట్ మీన్స్ యు ఆర్ ఇన్వెస్టింగ్ దట్ రూపీ, ఆ 1 రూపీని అంతే కదా. లేకపోతే ఏం పెంచుతుంది అది, అక్కడే కూర్చోబెడితే. నువ్వు ఆ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకుంటున్నావు, ఎదగటానికి వెల్త్ బిల్డ్ చేసుకుంటున్నావు అని. మనీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వెల్త్. మనీ అంటే డబ్బే, కానీ వెల్త్ అంటే సంపద, రెండిటికి తేడా ఉంది. అర్థమైందా? సో నువ్వు సంపదను బిల్డ్ చేయటానికి నీ మనీని ఎట్లా యూస్ చేసుకుంటున్నావు అన్న దాన్ని బట్టి, అదే జీతం వచ్చేవాళ్ళు కొంతమంది అక్కడే ఉండిపోతారు, కొంతమంది ఎక్కడికో వెళ్ళిపోతారు. చూడు, అక్కడ ఉంటుంది తేడా. ఇన్వెస్టింగ్ యువర్ మనీ, డబ్బు నుంచే డబ్బు సంపాదించుకోవటం ఎట్లా అనేది తెలిసిన వాళ్ళు బాగా క్లిక్ అవుతారు, వెల్త్ అక్యూములేట్ చేస్తారు. అది చాలా ఉంటుంది మనం మాట్లాడుకోవాలంటే డబ్బు గురించి. ఇంత ఇంత చిన్న పాయింట్ అని కాదు, కానీ ప్రతిదీ పాయింట్ డబ్బు విషయంలో. అవి మర్చిపోయి చాలా ఖర్చు పెడుతూ ఉంటూ ఉంటాం. ఇందాక ఒక లైన్ అన్నారు కదా, ఖర్చు పెట్టిన తర్వాత దాచుకోవడం కాదు, దాచుకున్నాక ఖర్చు పెట్టాలి అని. బట్ అది అలా ఫాలో అవ్వం, అందరు రివర్సే ఫాలో అవుతూ ఉంటాం. సో అవకాశాల గురించే మనం మాట్లాడాం కాబట్టి, ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎక్కువగా వాళ్ళ పిల్లల విషయంలో చెప్తూ ఉంటారు. పక్కన వాళ్ళ పిల్లలకు మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి, వాళ్ళు వెంటనే అందిపుచ్చుకుంటూ ఉంటారు. మా వాడికి అవకాశాలు లేవు, క్రియేట్ చేసుకోవడం కూడా అర్థం కావట్లేదు, లేదంటే ఏదో మైండ్ సెట్ అసలు ఏంటో తెలియట్లేదు, ఏది చూస్ చేసుకోలేకపోతున్నాడు, అన్నీ చేస్తానంటాడు కానీ ఏది చేయలే. ఇట్లా చాలామంది పేరెంట్స్ కంప్లైంట్స్ ఉంటూనే ఉంటాయి వాళ్ళ పిల్లల గురించి. ఎస్పెషల్లీ ఈ టాపిక్ మాట్లాడినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అలా ఎవరైనా పేరెంట్స్ ఉండి వాళ్ళ పిల్లల్లో ఇట్లా ఏదన్నా కన్ఫ్యూజన్ స్టేట్ ఉన్నా, వాళ్ళకి అర్థం కావట్లేదు అనుకున్నా, లేదంటే ముందు ముందుగానే ఆలోచించి క్రియేటివ్గా ఏ విధంగా ముందుకెళ్ళాలని తెలుసుకోవాలనుకున్నా, కొంచెం వాళ్ళ మైండ్కి పదును పెట్టాలన్నా, మీ సైడ్ నుంచి సెషన్స్ ఏమైనా ఉంటాయా మేడం? అంటే ఓన్లీ స్టూడెంట్స్కి అడుగుతున్నాను నేను. ఉంటాయంటే యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ స్టూడెంట్స్కి. మనం ఇప్పుడిప్పుడే ఒకళ్ళిద్దరు అడిగి ఉన్నారు. సో అంటే వాళ్ళు పర్సనల్ కౌన్సిలింగ్కే వచ్చి క్లాసెస్ ఏమన్నా తీసుకుంటారా అని అడిగారు. అట్లా కాదు, ప్లాన్ చేద్దాము అంటే డెఫినెట్గా చేయొచ్చు, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనం అట్లా మైండ్ సెట్ మీద కూడా ఇప్పుడు అనుకున్నాం కదా, మైండ్ సెట్ మ్యాటర్స్ అని కొన్ని ఆఫ్లైన్ సెషన్స్ చేద్దామని. సో చక్కగా స్టూడెంట్స్ కూడా మనం ప్లాన్ చేసి అనౌన్స్ చేసినప్పుడు తప్పకుండా వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఆఫ్లైన్ సెషన్ కనుక విజయ మేడంతో కావాలి అనుకుంటే అతి త్వరలో సెషన్ ఉండబోతుంది. సో ఖచ్చితంగా దానికి కావాల్సిన డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎవరికైనా పర్సనల్గా 1-to-1 కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే విజయ మేడం అయితే అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.